వెల్కమ్ టు వైబ్రాంట్ నేను శివాని బ్లాక్ బస్టర్ హిట్ ట్రిపుల్ ఆర్ తర్వాత టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ దేవరాజ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం మనకు తెలిసిందే ఇక కోస్టల్ బ్యాక్ డ్రాప్ తో స్టార్ డైరెక్టర్ కొరటాల శివ హై వోల్టేజ్ యాక్షన్ తో తెరకెక్కిస్తున్నారు జనతా గ్యారేజ్ వంటి బిగ్గెస్ట్ హిట్ తర్వాత తారక్ కొరటాల కాంబోలో మూవీ తెరకెక్కుతూ ఉండడంతో ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రియుల్లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయని చెప్పాలి ఇక రెండు భాగాలుగా ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న దేవర పార్ట్ వన్ మరో నెల రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీన గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది ఇటీవల తన షూటింగ్ పార్ట్ ని తారక్ చేశారు మిగతా పార్ట్ ను మేకర్స్ త్వరగా కంప్లీట్ చేయాలని చూస్తున్నారు ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన గ్లిమ్స్ తో పాటు రెండు సాంగ్స్ కూడా అదిరిపోయే రెస్పాన్స్ అందుకున్నాయనే చెప్పాలి ఇక మంచి బస్ కూడా క్రియేట్ చేశాయి ఇక తాజాగా మేకర్స్ మరో సర్ప్రైజ్ కూడా ఇచ్చిన విషయం మనకు తెలిసిందే ఇక ఎన్టీఆర్ రెండు డిఫరెంట్ గెటప్ లతో ఉన్న పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు ఇక నెల రోజుల్లో అతడి రాక ప్రపంచాన్ని కదిలించబోతుంది అంటూ అంచనాలు కూడా పెంచేశారు అయితే ఎన్టీఆర్ సముద్రం దగ్గర పది ఊర్లకు కాపరిగా ఉంటాయి చెప్పి ఒక జూనియర్ ఆర్టిస్ట్ కొద్ది రోజుల క్రితం స్టోరీని లీక్ చేశారు ఇక అంతకు మించి దేవరా మూవీ స్టోరీకి సంబంధించి ఎలాంటి లీక్స్ అయితే రాలేదు అయితే రీసెంట్ గా విదేశాల్లో దేవరా అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ అయిపోయాయి ఇక అందులో భాగంగానే టికెట్ బుకింగ్ ప్లాట్ఫామ్ లో సింపుల్ గా స్టోరీ లైన్ మెన్షన్ చేశారు తీర ప్రాంత భూమిలో జరిగిన ఘటనల చుట్టూ ఈ సినిమా సాగుతుంది భావోద్వేగంతో కూడిన సంఘటనలు అయితే ఉన్నాయి హీరో నిరాశ్రయులు అందరికీ కూడా రక్షకుడిగా పోరాడుతూ ఉంటారు అని రాసుకొచ్చారు ఇక పూర్తిగా స్టోరీ ఏంటనేది క్లియర్ గా అర్థం కాకపోయినా జస్ట్ మెన్షన్ చేశారు ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది అయితే ట్రైలర్ రిలీజ్ వరకు స్టోరీ విషయంలో మేకర్స్ ఇలాగే కంటిన్యూ చేస్తే చాలని అంటున్నారు ఇక సినిమా విషయానికి వస్తే నందమూరి తారక రామారావు ఆర్ట్స్ యువసుద్ధ ఆర్ట్స్ బ్యానర్ సంయుక్తంగా భారీగా నిర్మిస్తున్నాయి ఈ సినిమాని ఇక యంగ్ సెన్సేషన్ అయిన అనిరుద్ధ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నారు ఈ సినిమాకి ఇక జాన్వీ కపూర్ హీరోయిన్ గా సాయి అలీఖాన్ విలన్ గా నటిస్తున్నారు మరి ఈ మూవీ ఎలాంటి విజయం సాధిస్తుందో మనం వేచి చూడాలి ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ టు వైబ్రాంట్